స్క్రిప్ట్ వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆయనకి ఎస్సీలు అంటే పడదు. ఎస్సీలను ఏ విధంగా ఇబ్బందులు పాలు చేయాలో ఆయన తెలుసు. ఆయన చేసింది ఏంటి, బ్యాంక్ దోపిడీ, బ్యాంకుని మోసం చేశారు, వాళ్ళు కేసు పెట్టారు. అది సిబిసిఐడి చేసింది. సిబిసిఐడి చేస్తే సిబిసిఐడి తీసుకెళ్తే రకరకాలుగా డ్రామాలు ఆడి రకరకాల నాటకాలు ప్రదర్శించి మీకు ఉన్నది మీకు తెలిసిన విద్యంతా ప్రదర్శించి నన్ను పోలీసులు కొట్టారు అని ఒక కథనం వెళ్ళాం. దానికి హాస్పిటల్ పంపిస్తే గుండెరాజు ఇక్కడ కాదు నాకు మిలిటరీ హాస్పిటల్ కావాలని చెప్పి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ నీకే నువ్వే కుర్చీకి రాసుకొని నీకే నువ్వే గోడకు రాసుకొని అక్కడ దెబ్బలను సృష్టించావు. ఎవరన్నా ఒక పార్లమెంట్ సభ్యులని కొట్టే పరిస్థితి ఉందా? ఒక సామాన్యుడినే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రజలు కానీ చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాప్రయత్నం చేశారు, దానికి నువ్వు ఖండించావా? ఈరోజు వరకు కూడా కోడికత్తితో దాడి చేశారు, నువ్వు మీరు ఖండించారా? టీఐడి చీఫ్ సునీల్ కుమార్ గారు ఒక నీతి నిజాయితీ గల అధికారి, అతను ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి. ఆయన మతపరంగా ఒకళ్ళు ప్రభువుని నమ్ముకోవచ్చు, ఒకళ్ళు వెంకటేశ్వరుని నమ్ముకోవచ్చు, ఒకళ్ళ దీనికి నమ్ముకోవచ్చు. కాకపోతే వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఆయన చర్చికి వెళ్ళినా వెళ్ళపోయినా సరే వెళ్ళే అంత అవకాశం కూడా లేదు ఆయనకి చర్చికి వెళ్ళడం. ఆయన సిఐడి చీఫ్ ఆయన్ని ఏదో విధంగా బదలింపు చేయాలి, ఏదో ఇబ్బంది పడాలని చెప్పని మీరు కొత్త నాటకాన్ని తెరదీసి ఆయన తీసేయాలని సిబిఐకి రాసి ఆయన తీసేయాలని చెప్పని ప్రధానమంత్రి లెటర్ రాస్తే, ప్రధానమంత్రి అయినా ఎస్సీ గారు చిన్నప్పటి నుంచి ఎస్సీలో చదువుకున్నాడు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళు చర్చికి వెళ్తున్నారు, ఆయన చర్చికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు, నువ్వు విధంగా అబద్ధాలు ఆడటంలో ఆరితీరిపోయావు. నిన్ను అబద్ధాల రఘురామకృష్ణరాజు అంటారు మీ నియోజకవర్గంలో. నీ నిజం ఎప్పుడు ఆయన చెప్పడండి, మొత్తం అబద్ధాలన్నీ జోకులండి ఆయన వేసేది. జోకుల రఘురామకృష్ణరాజు గారు అబద్ధాల రఘురామకృష్ణరాజు అంటారు. నువ్వు చెప్పే అబద్ధాలు ఎవరు నమ్మడానికి లేదు. నిన్ను పోలీసులు పట్టుకోకూడదు, అరెస్ట్ చేయకూడదు, నువ్వు బ్యాంకులో లోన్ కట్టకుండా ఎగ్గొట్టినా సరే నిన్నేం టచ్ చేయకూడదు, నువ్వు ఎస్సీలను దూషించినా సరే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు కట్టకూడదు. ఏమండి అధికారి మీద దూషించావు, అది కేసు అనేది నీకు తెలియదా? రాజ్యాంగంలో లేదా? ఇన్ని మాటలు చెప్తారు మీరు టీవీ ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి ఇన్ని మాటలు చెప్తారు కదా. ఒక నిజీతీ నిజాయితీ ఆఫీసర్ని, ఒక ఎస్సీ ఆఫీసర్ని దూషించడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, వాళ్ళ మీద పదజాలంతో అసభ్య పదజాలంతో మాట్లాడటం, నీకు అసలు నువ్వు ఎవరికి కావాలండి నీ ప్రాణం? నిన్ను ఎవరు ఏమన్నా అన్నారా? ఎవరు అంటారు నిన్ను? ఎందుకంటే ఒక పార్లమెంట్ ఎంపీవి నిన్ను వినాల్సిన అవసరం కూడా లేదు. నువ్వే అందరిని అంటావు, నువ్వే అందరి మీద తిరగబడతావు, అందరి మీద అక్రమ కేసులు పెడతావు, అందరినీ రకరకాలుగా బూతులు తిడతావు. నీ నోటికొచ్చే బూతులు నీకు సరిగా మాట్లాడతావు చేత కాదు. ఏదో అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అంట పార్లమెంట్లో ప్రజలు గెలిపించారు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కాబట్టి నువ్వు దాన్ని అంతవరకు ఉపయోగించుకోండి. అంతేగాని మీరు ఇట్లా మాట్లాడి ఇట్లా చేసి మీ విలువ తగ్గించుకుంటే మిమ్మల్ని ఎవరో కోర్టు మీకు ఇచ్చింది, గన్మ్యాన్ ఇచ్చింది, ఏమంటే స్పెషల్ జడ్ కేటగిరీ ఇచ్చింది మీకు. మొట్టమొదటి మీ భావం అదే, ఆడు చంపుతారు వీళ్ళు చంపుతారు, ఎవరికి అవసరం నీ ప్రాణం? నిన్ను అనాల్సిన అవసరం ఎవరికి లేదు. నేను ఎవరన్నా ఒక్క మాట అంటున్నారా? పోలీసులు రాకూడదు, నీవర్లు రావు, ఫండ్స్ మాత్రం తీసుకుంటావు, నీకు నచ్చినట్టు ఖర్చు పెడతావు, ఏదో బినామీకి చూపిస్తావు. ఎందుకు కోర్టులు బ్యాంకులను కొల్లగొడితే పది రూపాయలు బ్యాంకుకి 10,000 రూపాయలు బ్యాంకుకి ఎగ్గొడితేనే వాడిని తీసుకెళ్ళి కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారే. నువ్వు 1,000 కోట్ల రూపాయలు ప్రజా ముంచి బ్యాంకులను మోసం చేస్తే నీ మీద అక్రమ కేసులు పెట్టరా? అది అక్రమమా? కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇక నుంచి సరే మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. మీ కన్నతల్లి లాంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సీటు ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఈ విధంగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు. మీ నియోజకవర్గ ప్రజలే మిమ్మల్ని చేయ అంటున్నారు. నియోజకవర్గంలోకి రండి, పార్టీకి పనిచేయండి, ప్రజలు మనల్ని పొందండి, ఇటువంటి చౌకబర ఆరోపణలు మాత్రం చేయకండి అని చెప్పని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.